నంద్యాల జిల్లా మహానంది వైకప్ప నాయకుడు శ్రీనివాస రెడ్డికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మహానంది మండలం సీతారామపురానికి చెందిన జమాల్ రెడ్డి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసులో శ్రీనివాస రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జమాల్ రెడ్డిపై దాడి చేసి ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించి ఇంటిని స్వాధీనం చేసుకునే యత్నం చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి శ్రీనివాస రెడ్డిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. రాజకీయ నాయకులు పోలీసులు అంతా కలిసి రాజకీయం చేసి ఫాల్స్ కేసులు పెట్టి నెల రోజుల నుంచి నన్ను గోడాడిచ్చి నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్ లో జామీను పడి బయటికి వస్తానే మళ్ళా మరుసటి రోజే నేను పోలీస్ స్టేషన్ లో జామీను పడేటప్పుడే అదే సమయంలో నేను మళ్ళా కిడ్నాప్ చేసి ఇచ్చేసినని మళ్ళా ఫాల్స్ కేసు పెట్టారు పోలీసులు. ఇది నా ఎదుగుదల చూడలేకనే నా కూతురు ఒక కూతురు మండల ఎంపీపీ ఇనామినేస్ ఎంపీపీ ఒక కూతురు ఇనామినేస్ సర్పంచ్ ఈ నా ఎదుగుదల చూడలేక రాజకీయ నాయకులు ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక సీఐల ఆఫీసరు ఒక డీఎస్పీ గారు ఇదంతా వాంటెడ్ గా చేస్తున్నారు. నాకు ఏదన్నా జరిగితే పోలీసులే కారణం. పోలీసులు ఆ రాజకీయ నాయకులు బాధ్యత వహించాలి. రేపు నా కూతుర్ని బయటకు వచ్చినాక నా కూతుర్ని పిలుచుకొని సీఎం దగ్గరికి పోయి కూర్చొని కంప్లైంట్ చేస్తా.